షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజన్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు, దీంతో మహంకాళి ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద మా ప్రతినిధి నీలిమ ఉన్నారు, మరింత సమాచారాన్ని అందిస్తారు. నీలిమ, రైట్, ఇక్కడ మనం చూడొచ్చు శ్రీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఇప్పటి వరకు కూడా ఇంత కూడా క్రౌడ్ మాత్రం తగ్గలేదు. ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు మొదలైన భక్తుల ఇక్కడ సంఖ్య ఉన్నా కొద్దికి పెరుగుతూనే వస్తుంది. సో ఎక్కడా కూడా భక్తులు దాదాపుగా సాయంత్రం వరకు 3 లక్షల పైన వరకే భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారి బోనాలు ఎంతో ఫేమస్ కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారని చెప్తున్నారు. సో మనం చూడొచ్చు మల్లారెడ్డి గారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి మల్లారెడ్డి ప్రతి అమ్మవారికి చీర సారే సమర్పించడానికి ఇక్కడ వస్తున్నారు మనం చూస్తున్నాము. అండ్ ఉదయం నుంచి కూడా చూసినట్లయితే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇక్కడ క్రతువు అనేది మొదలైంది, మహాహారతి మొదలైంది. ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ స్వామి అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. మొదటి బోనం తలసాని కుటుంబం నుంచి వచ్చింది, ఆ తర్వాత భక్తులందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. అండ్ సాయంత్రం కూడా 6 గంటల నుంచి ఇక పలహార బండ్లు మొదలవుతాయని చెప్పి ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది. పలహార బండ్లు వచ్చినప్పుడు కూడా ఇంకా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూనే ఉంటారు. రాత్రి వరకు 10 వరకు కూడా భక్తుల సంఖ్య మాత్రం తగ్గదు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఎక్కడికక్కడ బోనం సమర్పించే భక్తులు ఇక్కడ సపరేట్ క్యూ లైన్లు ఉన్నాయి. అలాగే సపరేట్గా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల క్యూ లైన్లు సపరేట్గా ఉన్నాయి. ఇక్కడ భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. సికింద్రాబాద్ బన్సీలాల్పేట అండి. ఎప్పటి నుంచి? ప్రతి సంవత్సరం కూడా 15 ఏళ్ళ నుంచి తీస్తున్నాం. ఎలా చేస్తారు మీరు? పొద్దునే లేచి ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి బోనము చేస్తామండి, లేచి శుద్ధిగా. సో మనం చూడొచ్చు ఇక్కడ, అండ్ చాలామంది కూడా ఇంకా మరి కొద్దిసేపట్లో కవిత బోనం ఎత్తుకొని ఇక్కడికి అమ్మవారి వద్దకు రాబోతున్నారు. అండ్ రాజకీయ నేతలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోబోతున్నారు. అండ్ కొంతమంది ఉదయం కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. అండ్ ఈ రాత్రి వరకు 10 వరకు కూడా ఈ కోలాహలం ఈ విధంగానే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్పడం జరిగింది. ప్రియాంక.